నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలోని కురుమర్తి గ్రామంలో ఉన్న ఐకేపీ సెంటర్ను తెలంగాణ జనసమితి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మరబోయిన శ్రీధర్ మరియు కట్టంగూరు మండల ఇన్ఛార్జ్ ఎర్కల మల్లేష్ మరియు ఎర్కల పండు సందర్శించారు. రైతులు ధాన్యము తీసుకువచ్చి 2 నెలలు అవుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా కొనుగోలు చేయలేదని, ఇప్పటికే 2-3 సార్లు వర్షం పడి ధాన్యపు గింజలు తడిసి మొలకలెత్తుతున్నాయని రైతులు ఆవేదన వెలబుచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు చేయాలని తెలంగాణ జనసమితి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రైతులు ఆత్మహత్యకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి అని జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పట్టే అవసరం లేదు. దాదాపుగా ఇంకొక 20 లారీలకు ఉంది సార్ ధాన్యంగా. ఇంతవరకు ఆ వ్యవసాయ శాఖ మంత్రి అసలు లైన్లకే వస్తలేడు, అసలు ఏమైనా ఈ అధికారులు అటు వాడు స్టేట్మెంట్ ఇస్తలేడు ఏమి ఇస్తలేడు.